हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल दिस इज निशा रोज वीडियो मनम बीरकाय तो पचड़ी एला चया चूदा मुझे दी का इंग्रीडेंट्स इप्ड मैं चूदा दीन कोसम मन बीरकायल्वाली इवी को मुद्र उ चूसक पचड़ी की चला बहुत इनकी मूड़ लेदा नाग पचिमिर्ची 1 टी स्पून शनगपू 3 लेदा 4 एंडमिर्ची 1 टी स्पून उद्दीपू 1 टी स्पून जीलकर कोद्दिगा करवेपाकु 1 टी स्पून आवालु 1 टी स्पून पसुपु उप्पु रुचि की सरिपड़गा तीसुकोवाली कोद्दिगा चिंतपंडु 5 लेदा 6 वेल्लुल्लि रब्बल्नि तीसुकोवाली मुंदुगा बीरकायनु कट चेसुकोनि पैना तोक्क तीसुकोनि पक्कन पेट्टुकोवाली इदि एक्कुवगा काकुंडा पलुचुगा तीसुकोनि पक्कन पेट्टुकोवाली इला अयितेने मनकि पच्चडिकि चाला बागुंटुंदि వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 లేదా 3 నీళ్ళతో శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము pan పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ salt ఇంకా కొద్దిగా చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది, మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. मरी मेत्तगा पेस्ट लागा काकुंडा कोद्दिगा बर्कगा उंडेलागा चूसुकोवाली. ग्रैंड चेसिना पच्चडिनि तीसी पक्कन पेट्टुकोवाली. मिक्सी गिन्नेलो कोद्दिगा वाटर वेसी दानिनि कूडा पक्कन पेट्टुकोवाली. इप्पुडु ओक पैन पेट्टुकोनी 2 टेबल स्पून आयिल वेसुकोनी हीट अय्याक अंदुलो 1 टी स्पून आवालु 1 टी स्पून जीलकर्र 5 लेदा 6 वेल्लुल्लि रब्बलु 1 टी स्पून उद्दीपप्पु 1 टी स्पून शनगपप्पु ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఈ పోపు అనేది వేయించుకోవాలి. పోపు అనేది మాడిపోతే పచ్చడి అనేది టేస్టీగా ఉండదు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో గ్రైండ్ చేసిన పచ్చడిని వేసుకొని పోపు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందాక మిక్సీ గిన్నెలో వేసుకున్న వాటర్ ని కూడా కొద్ది బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దీనిని చపాతీలోకి గాని వేడి వేడి రైస్ లోకి గాని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. తప్పకుండా మీరు దీనిని ట్రై చేస్తారు అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ పైన కొడడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.